ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హేయ్, ఎవర్రా మీరు? ఎస్, మొత్తానికి అనుకున్న పని చేసేసాను. ఇక ఈశ్వరి సుందరం కోసం వెళ్ళి చావడం ఖాయం. సుందరం ఎక్కడా కనిపించట్లేదేంటి? గోలీ, గోలీ, ఏంటి కింద పడుకున్నాడు? గోలీ, లే గోలీ. ఏమైంది వదినా? సుందరమూర్తి గురించి అడుగుదాం అనుకుంటే వీడు ఇంకా లేవలేదు. అయితే చెన్నైకి లేరన్నమాట. ఎక్కడికి వెళ్ళినట్టు మేడం? అదే తెలియట్లేదమ్మా. గోలీ, వాణ్ణి ఎంత లేపినా లేవడం లేదు. గోలీ, గోలీ, గోలీ. అసలు సుందరమూర్తి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకెక్కడ సుందరమూర్తి. ఇప్పుడు గోళీ లేచి సుందరం కిడ్నాప్ అయ్యాడు అంటాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యి షేక్ అయిపోతారు. చిన్నయ్య లోపలున్నారేమో అని ఒకసారి చెక్ చేస్తారండి. గోళీ, గోళీ, గోళీ. మేడం, గోళీ పడుకున్నట్టు లేడు. స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు. లక్ష్మి, వెళ్ళి మంచులు తీసుకుంటా. ఈశ్వరి, లోపల అన్ని చోట్ల వెతికాను, సుందరం ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? ఇంట్లో లేకపోవడం ఏంటి? అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తాడు? ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అంటే సుందరమూర్తి కనిపించట్లేదా? మీరేం కంగారు పడకండి మేడం, చిన్న ఇక్కడే ఉంటుంటారు. చిన్నయ్య ఇంట్లో లేరా? ఇక్కడ చూస్తే గోళీ స్పృహ లేకుండా పడున్నాడు. అంటే చిన్నయ్యకి ఏమైనా అయి ఉంటుందా? గోళీ, 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 ఏమైంది? స్పృహ తప్పి ఎందుకు పడున్నావు? నేను ఎక్కడున్నాను? గోళీ, అసలు ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇక్కడ స్పృహ తప్పి పడున్నావు? అది అబ్బా. హేయ్, చెప్పరా మీరు? అర్ధరాత్రి ఎవరు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి మంకీ కేబుల్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు బాస్ కి మొత్తం అందించారనుకుంటా.
ఏ చలనము లేకుండా ఉంటే వాళ్ళు బాసుని తీసుకెళ్తుంటే అప్పుడే నాకు మెలకు వచ్చింది వాళ్ళని చూసి అరవబోతుంటే వెనక నుంచి వచ్చి నా ముక్కు దగ్గర ఏదో పెట్టారు కళ్ళు తిరిగి నేను కూడా పడిపోయాను అంటే అంటే చిన్నని ఎవరు కిడ్నాప్ చేశారు సుందరం కనపట్టలేదని మీరెలా కంగారు పడుతున్నారో నేను అదే పొజిషన్ లో ఉన్నాను నిజంగా దేనికి నాకు ఏ సంబంధం లేదు గిరిజ ఒకవేళ నువ్వేమైనా చేసుంటే నా కొడుకును వదిలేసేయ్ నీకేది కావాలంటే చేస్తాను నా కొడుకుని మాత్రం ఏం చేయకు వాణ్ణి బతకనివ్వండమ్మా ఎవరికి ఏ హాని చేయడం తెలియని వాడు పసి మనసు వాడిదే మీకు మీకంత పదుంటే వాడికి బదులు నా ప్రాణం తీసుకోండి అంతేగాని నా బిడ్డని మాత్రం ఏం చేయకండి మేడం మీరు బాధపడకండి మేడం నేనేమి చేయలేదని చెప్తున్నాను కదా వదిన ఆయన నేనెందుకు చేస్తాను మీరు గతాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను అనుమానించడం ఏమీ బాగలేదు వదిన నిజం చెప్పాలంటే ఈ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను గిరిజ నాటకాలు ఆడద్దు నా బిడ్డకి ఏమైనా జరిగితే నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అయ్యో నేను అబద్ధం చెప్పటం లేదు వదనా అయ్యో మిమ్మల్ని ఎలా నమ్మించాలి ఇదిగో నా బిడ్డంది కదా దాని మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను సుందరాన్ని నేను కిడ్నాప్ చేయించలేదు వదనా దయచేసి నన్ను నమ్మండి అవునక తను ఇన్ని రోజులు మీకు నచ్చని పని చేసుండొచ్చు కానీ తను మారిందక మమ్మల్ని నమ్మండి మాకేం తెలీదు మీరు చెయ్యకపోతే మరి చిన్నయ్య ఎలా మిస్ అవుతారు ఆయన ఏమయ్యారు ఈశ్వరి నువ్వు బాధపడకు సుందరం గారు ఎక్కడున్నా కనిపెట్టి తీసుకుందాం మేడం మీరు కంగారు పడకండి ఊరంతా జల్లెడు పట్టైనా చిన్నయ్యని సేఫ్ గా ఇంటికి తీసుకొస్తాం సంతోష మీరు నాతో రండి అభి గోలీ మనం కూడా వెళ్ళి సుందరం బాబును వెతికి తీసుకొద్దాం పద ఇప్పుడు నేను కూడా వెతికినట్టు యాక్ట్ చేసి పశుపతికి ఈశ్వరి దొరకగానే సుందరాన్ని విడిపించి కాపాడి తీసుకొచ్చినట్టు అక్క దగ్గర మార్కులు కొట్టేయాలి అక్క నువ్వేం టెన్షన్ పడకక్క సుందరానికి ఏం కాదు నేను వెళ్ళి వెతికి సుందరం ఎక్కడున్నా తీసుకొస్తాను వస్తాను సరే సుందరమూర్తి సుందరమూర్తి మంగ సుందరమూర్తిని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు నేను బ్రతుకుతుందే వాడి కోసం సుందరమూర్తి సుందరమూర్తి